హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రిలీజ్ అయిన 18 pages బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. సో ఆ మూవీ డైరెక్టర్ సూర్య ప్రతాప్ గారు మనతో ఉన్నారు. సో ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ హాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది సార్? ఓవర్వెల్మింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇది చాలా రోజులు కష్టం. ఎందుకంటే ఒక సినిమా తయారవ్వాలంటే ఒక కథ నుంచి మొదలెడితే ఒక డైరెక్టర్ లైఫ్ కానీ రైటర్ లైఫ్ కానీ లేదా మిగతా లైఫ్ మాది ఒక జర్నీ ఉంటుంది చూసారా. ఈ జర్నీ ఎందుకు వచ్చేసరికి జర్నీ అంతా బాగా చేస్తాం, కరెక్ట్గా రిజల్ట్ వచ్చే టైంకి ఆల్రెడీ టెన్షన్ వస్తుంది ఏంటి అలా యాక్సెప్ట్ చేసాను. దాన్ని ప్రజలు ఇంత యాక్సెప్ట్ చేశారు. అందుకే ఎస్పెషల్లీ థ్యాంక్ యూ మా టీమ్ సుకుమార్ గారు టీమ్ తరఫు నుంచి కానీ గీతార్స్ నుంచి కానీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరు కూడా ఇంత సక్సెస్ చేసినందుకు. ఇంకా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. సార్, కుమారి 21 చాలా పెద్ద బ్లాక్ బస్టర్ సార్. ఆఫ్టర్ దట్ ఆ డైరెక్టర్ నుంచి వచ్చే సినిమా గురించి చాలా వెయిట్ చేసిన తర్వాత ఇంత టైమ్ పీరియడ్ ఎందుకు పట్టింది సార్? మీరు అంటే నేను యాక్చువల్లీ సుకుమార్ సార్ దగ్గర రైటింగ్ టీంలో ఉంటాను. సో ఆయనతో పాటు వర్క్ చేస్తుంటాను కాబట్టి ఆయన చేసే కథలు ఏంటంటే ప్రతిరోజు ఆయన ఒక అంటే ఆయనతో కథ చేస్తే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆ ఎగ్జైట్మెంట్ బోల్డ్ అంత లెర్నింగ్ ఉంటుంది. సో అలాగ ఆయనతో పాటు ఉంటూ నేను చేసుకుంటూ వచ్చాను. బట్ ఇది కూడా మేము స్టార్ట్ చేస్తూ ఇయర్సాను, బట్ కోవిడ్ ఇవ్వట్ల వల్ల నేను రిలీజ్ చేయలేకపోయాం. అంతే, ప్రాబ్లీ నెక్స్ట్ నుంచి నేను గ్యాప్ ఇవ్వదలుచుకోలేదు. ఓకే సార్. అందరూ కూడా వెయిటింగ్ అంటే ఒక యూత్ఫుల్ జోనర్ వాళ్ళు చాలా కొత్త లవ్ స్టోరీస్ తీయడానికి తక్కువ మంది ఉన్నారు సార్. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్స్ అందరూ తీసుకున్నారు. బట్ డెఫినెట్గా అయితే ఇవ్వను, డెఫినెట్గా ఈ సైన్స్ బ్రేక్ ఇవ్వను. త్వరలోనే నేను ఐఎమ్ గోన్ అనౌన్స్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా. సార్, మీరు పుష్పకి రైటింగ్ టీంలో ఉన్నారు అండ్ రంగస్థలం ఉన్నారు అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బ్లాక్ బస్టర్స్ వి ఆల్ నో దట్. అండ్ అగైన్ కమింగ్ టు పుష్ప 2, మీరు దాన్ని కూడా వర్క్ చేస్తున్నారా సార్? అండ్ అంటే పుష్ప 2కి ఇప్పుడు నాకు నిజంగా నేను చేయలేదండి, ఎందుకంటే మాకు 18 pages కంప్లీట్ దానిలో ఉన్నాను. కానీ ఏంటంటే ఎక్కడ అవకాశం ఉన్నా సరే నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అన్న దగ్గర కూర్చుంటాను. ఎందుకంటే బికాస్ ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. అన్న దగ్గర ప్రతిరోజుకి మీకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది సుకుమార్ గారి దగ్గర. సో అది నేను ఐఎమ్ ద ఫస్ట్ ఆడియన్స్ అనమాట. ఆయనకైనా ఐడియా వస్తే ఫస్ట్ నేను వింటాను అనమాట. సో అది ఉంటుంది కాబట్టి ఎప్పుడు అవకాశం అప్పుడు వెళ్తాను. బట్ ప్యారల్గా నాది కూడా ప్లాన్ చేసుకుంటాను. అగైన్ బన్నీ గారు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి చాలా బాగా మాట్లాడారు సూర్య ప్రతాప్ గారి గురించి. టిల్ ఫ్రమ్ ఆరియా దగ్గర నుంచి మీ ట్రావెల్ అంటూ ఉంటుంది. ఆయన ఒక్కటే చెప్తున్నది అస్సలు తగ్గేదే లేదు అన్నారు పుష్ప 2 గురించి. అయ్యో, పుష్ప 2 లేకినో నాకు తెలిసి అంతే అండి, అది వేరే సినిమా. అంతే, అది వేరే సినిమా, వేరే లెవెల్. ఇంక దాని గురించి మనం మాట్లాడద్దు. అప్పుడు చూస్తూనే ఉంటుంది, ఎందుకంటే నాకు తెలుసు, నేను కంప్లీట్గా అన్నయ్యతో పాటు ఉంటాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అంతే, అది ఏమంటారు వేరే రేంజ్. అంతే సార్. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా సార్ ఫైనలైజ్ అయ్యాయి? ఫైనలైజ్ అంటే మొన్న ఆడియోలో ఆల్రెడీ మైత్రి రవి గారు అనౌన్స్ చేశారు మైత్రి మిస్లో. సో మైత్రి మిస్లో చేయాలి, ఇంకొకటి కూడా ఉంది చేయడానికి. బట్ ఒకసారి నేను సుకుమారాన్ని డిస్కస్ చేసుకుని ఏది వెళ్దాం ఏంటంటే దాన్ని బట్టి మోస్ట్లీ ఎర్లీగానే అనౌన్స్ చేసేస్తాం. ఇది కొంచెం పబ్లిసిటీ ఇవన్నీ అయిపోయిందా డెఫినెట్గా అనౌన్స్ చేసేస్తాం. డెఫినెట్లీ సార్. ఇంకా మంచి మంచి సినిమాలు తీసుకుని చాలా ఎంటర్టైన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మంచి టాక్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యర్ సపోర్ట్. సార్, మనం